రైట్ రైట్. ఇవాళ లేకపోతే శంకర్ వేరే పద్మగారు, కేంద్ర కాబట్టి పద్మగారు, ఇతర పద్మశ్రీ గారు, ప్రాంతాలకు వచ్చినప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా విన్నారు, ఆయన వెర్షన్ అంతా విన్నారు, వైసీపీ వెర్షన్ విన్నారు, ఏమంటారు? ఏమండి, వైసీపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నట్టుగా సేమ్ అదే వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని అసెంబ్లీలో తీర్మానం చేశాడు మా ముఖ్యమంత్రి గారు, ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు అయి తీరుతుందంటా ఉంటారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రాజధానిని తరలించలేరు, కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిలబడుతుంది అని చెప్పి చాలా ప్రగాఢమైన విశ్వాసంతో ఈ రోజును కూడా నేను చెప్పదలుచుకున్నాను. మరొక ముఖ్యమైన విషయం, గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదించినటువంటి దానికి మరి ఈ రోజున రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన లేవనెత్తినటువంటి అంశం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటే దాదాపు, కాదండి అది శ్రీకృష్ణ కమిటీ వేరు, శివరామకృష్ణ కమిటీ వేరు, నేను మాట్లాడేది శివరామకృష్ణన్ కమిటీ. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయడానికి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆ వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో దాదాపు 70% పీపుల్ మాకు ఇక్కడే అమరావతి అనుకూలమైనటువంటి ప్రాంతం, విజయవాడ గుంటూరు మధ్యలో అందరికీ అనుకూలమైనటువంటి ప్రాంతం, 4 రోడ్స్ కనెక్టివిటీ ఉంది, అందుకని ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరటం జరిగింది. దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నిర్ణయాలు తీసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి, ప్రభుత్వాల్ని నమ్మి రైతులు భూములు ఇవ్వటం జరిగింది, స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి కక్షపూరితమైనటువంటి విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవటం కోసం ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు వస్తే ఈయన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టలేదని అక్కసుతోనో, లేకపోతే గనక అమరావతి అన్న పేరు వినటానికి ఇష్టపడట్లేదు కాబట్టి కేవలం అదంతా ఆ చంద్రబాబు నాయుడు కెరీర్ పోతుందనో చెప్పి ఈ రోజున సర్వనాశనం చేయటం అనేది సమంజసం కాదు. కావాలంటే మళ్ళీ ఈ రోజున చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇంత ఇంత రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తును సర్వనాశనం చేసే బదులు మీరు అన్ని పథకాలకి ఎలా అయితే జగనన్న పథకాలను పేర్లు పెట్టుకుంటున్నారో అదే విధంగా అమరావతి రాజధానికి కూడా జగనన్న రాజధాని అని పేరు పెట్టుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇంత త్యాగం చేసినటువంటి రైతుల్ని ఈ విధంగా కించపరచడం అనేది సమంజసం కాదు. మహిళల్ని బూతులు తిడతాం అనేది, కేసులు పెడతాం అనేది, ఆ ఉద్యమాన్ని ఈ విధంగా అగౌరవపరచడం అనేది వీళ్ళకి తగిన విధానం కాదు అని చెప్పి వీళ్ళకి మరొక్కసారి గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంత వాసులు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కానీ ఎవరు కూడా రాజధాని కావాలి అని చెప్పి అడగటం లేదు. వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సమంజసమైనది, మాకు ఇక్కడ రాజధాని ఎందుకు ఏర్పాటు చేయరు అని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా రోడ్డు మీద, కరోనా వల్ల ఈ రోజున మేము బయటకు రాలేకపోవచ్చండి, అందరం కూడా అన్ని పార్టీలు కూడా తీర్మానం చేసినాయి, కనీసం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించన్నా ఇప్పటికైనా ఆయన వైఖరి మార్చుకోవాలి, నిర్ణయాన్ని మార్చుకోవాలి. నాకు ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి, గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అనేది ఏ విధంగా కూడా ఆయన ఆలోచనలో లేదు అని మాకు అర్థమవుతా ఉంది. ఆయన ఆస్తులన్నీ కూడా బెంగళూరులోను హైదరాబాద్లోను, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు చెప్పారు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ అనేది రాజధాని నిర్మాణం జరిగితేనే, రాజధాని అభివృద్ధి జరిగితేనే మనకు ఏర్పడుతుంది. మోహన్ రెడ్డి గారు, ప్రధానంగా మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకువచ్చిన వెంటనే మీ పార్టీ ముఖ్య నాయకులు అంతా కూడా ఒకటే చెప్పారు, రాజధాని ఒక చోట ఉండడం వల్ల అభివృద్ధి అనేది ఒక చోటే కేంద్రీకృతం అవుతుంది, మూడు చోట్లకి విస్తరించడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అంటూ కూడా చెప్పారు. అందు నేపథ్యంలోనే న్యాయ రాజధాని అన్నారు, పరిపాలనా రాజధాని అన్నారు, ఇక శాసన రాజధాని అన్నారు. అయితే ఈ దీనివల్ల కేవలం అధికార వికేంద్రీకరణ జరుగుతుంది తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగదు కదా అంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. మనం ఉదాహరణకు హైదరాబాదే తీసుకుంటే పాతబస్తీకి కొంచెం దగ్గరలో ఉంటుంది తెలంగాణకు సంబంధించినటువంటి హైకోర్టు అనేది. అయితే ఆ ప్రాంతం, హైకోర్టు ఉండడం వల్ల ఆ ప్రాంతం ఎంతవరకు అభివృద్ధి చెందింది, అలాగే హైకోర్టు అనేది కర్నూలుకి ఇస్తే కర్నూలు ఎంతవరకు అభివృద్ధి చెందిపోతుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దానికి సంబంధించి మీరు ఏమంటారు?
విషయం ఏంటంటే మూడు రాజధానులు పెట్టడం అనేది ఆ ప్రాంతం ఈ ప్రాంతం గో ప్రాంతం అనేది ఎందుకు చేయాల్సి వస్తుందంటే, గతంలో మనం రాజధాని హైదరాబాద్ పెట్టుకుని హైదరాబాద్ డెవలప్ చేసిన తర్వాత హైదరాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత మన రాష్ట్ర బడ్జెట్ అంతా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ అక్కడ చేరుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి ఈ గవర్నమెంట్లు కూడా నాయకులు అప్పుడున్న నాయకులు ఇప్పుడున్న నాయకులు అందరి నాయకులు కూడా అది హైదరాబాద్ నే డెవలప్ చేయడం వల్ల వాళ్ళు రాష్ట్రం మాకు కావాలని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు పోరాటం అని చెప్పేసి ఒక ముసుగులో వచ్చి మనకి ఇబ్బంది పెట్టి ఆ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడి రెండు రాష్ట్రాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు రాష్ట్ర విభజన జరిపితే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతం సపరేట్ చేసి ఇస్తే మనం అప్పుల బాలయ్య ఇక్కడ రోడ్ల మీదకి వస్తే మళ్ళీ రేపు మళ్ళీ ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత నేనైతే మీరు మాట్లాడేప్పుడు మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడే, ఎందుకంటే మీరు మాట్లాడేప్పుడు నాకు కూడా కొన్ని డిస్టర్బ్ చేయకూడదనే మాట్లాడలేదు. అప్పుడు జరిగిన తర్వాత జరిగినప్పుడు రేపు మళ్ళీ అదే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు మూడు రాజధానులు పెట్టారు. మూడు రాజధానులు పెట్టిన తర్వాత డెవలప్ కాకుండా పోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. రెండోది వచ్చేసి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకే ప్రాంతంలో కాకుండా ఆ మూడు ప్రాంతాల్లో డెవలప్ అయ్యే కార్యక్రమంతో పాటు గ్రామ సచివాలయాలు పెట్టిన తర్వాత గ్రామీణ స్థాయి నుండి డెవలప్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప రాజధానుల చుట్టూ తిరగాల్సిన ప్రజలకు అవకాశం కూడా లేకుండా చేసినట్టు ముఖ్యమంత్రి గారు, గాంధీ గారు కోరినట్టు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంలో భాగంగానే ఆ విధంగా చేసినటువంటి ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అన్న విషయాన్ని ఇదే విషయాన్ని కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉద్యమం చేస్తున్నటువంటి వారు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అగ్రనాయకత్వం కావచ్చు, అంటే ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, అమరావతిని అంత స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో అయితే చూపించారో అంత స్థాయిలో అభివృద్ధి చేసే ఉద్దేశం లేనప్పుడు ఇప్పుడు ఏ రకంగా అయితే, ఎందుకంటే అక్కడ కావాల్సినటువంటి సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, అలాగే హైకోర్టు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని అక్కడితో ఆ రాజధానిని అలా ఉంచి అభివృద్ధి వికేంద్రీకరణ అని ఏదైతే చెప్తున్నారో రాజధాని మీద ఆధారపడకుండా ఉండడానికి ఎలా అయితే తాము వాలంటీర్లను పెట్టామని చెప్తున్నారు వాటి ద్వారా పరిపాలన అనేది చేస్తూ మిగిలిన ప్రాంతాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయొచ్చు కదా అనేటటువంటి ఒక ప్రశ్నను కూడా వారు అడుగుతున్నారు. పదే పదే ఏం జరుగుతుందంటే ఈ 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చినారు, వాళ్ళు అవమానపరుస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నారు. ఇక్కడ అవమానం అనేది ఎట్లా జరుగుతుందండి? అవమానం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సంబంధించినటువంటి రాయలసీమ వాసులకే అవమానం జరిగింది తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో నిన్న మొన్న వచ్చి ఒక ప్రకటన ఇచ్చినంత మాత్రాన రెండు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన ఇప్పుడు అవమానం అనే దాన్ని భావించేదానికన్నా అక్కడ ఆ ప్రాంతంలో ఫస్ట్ అక్కడ తమిళనాడు చెన్నైలో రాజధాని ఉన్నప్పుడు తీసుకొచ్చి కర్నూలు రాజధాని పెట్టినారు. కర్నూలు రాజధాని అంటే మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం కావాలనే ఉద్దేశంలో భాగంగా తీసుకుపోయి తెలంగాణలో పెట్టారు. తెలంగాణలో పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటప్పుడు మేము ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మేమేమీ మాట్లాడకుండా రాష్ట్రం మళ్ళీ ఇంకొకసారి విడిపోకూడదు, రాష్ట్రం చిన్న రాష్ట్రాలు అయిపోతే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చులకనగా చూస్తారు, చులకనగా చూడకుండా ఉండాలంటే రాష్ట్రం కొంచెం పటిష్టంగా కొంత ఇక్కడి నుండి మనం బలంగా కనిపించాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఏదో సొంత స్వార్థం కోసమో సొంత పనుల కోసమో చేసినట్టు భావించడం అది సమంజసం కాదని నా అభిప్రాయం. రైట్ రైట్. అమ్మా సువర్ణ కమల్ గారు మీరేమంటారు? సార్ నేను ఒక్కటే చెప్తున్నా సార్, మోహన్ రెడ్డి గారికి మరి ఒక్కటే అడుగుతున్నా, మరి 19 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? దళితుల్ని చంద్రబాబును మోసం చేశాడు, అసైన్డ్ రైతులకి సమాన ప్యాకేజ్ నేను అధికారంలోకి వచ్చే ఇస్తా అన్నాడు. అదేవిధంగా రైతు కూలీలకు కూడా 2,000 నుంచి 5,000 ఇస్తా అన్నాడు అని, అదే విధంగా అక్కడ గృహాలు అవి కూడా మేము ఫ్రీగా ఇచ్చేస్తాము చెప్పేశారు. ఈ ఎంత మోసం అని సార్, మరి మీ ఆలోచనలు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో ఎందుకు ఒప్పుకున్నారు? అమరావతి రాజధానిని మేము ఓకే చేస్తున్నాం, గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య మరి రాజధాని రావటం మాకు అంగీకారం, నేను అంగీకరిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు అనేది మా అమరావతి రైతుగా నేను అడుగుతున్నాను సార్. ఒక దళిత మహిళగా అడుగుతున్నా, ఇక్కడ దళితులు రైతు కూలీలు పనులు లేవు, ఉపాధి లేదు, దళితులకున్న అరెకరము ఎకరము ప్రభుత్వానికి అప్పచెప్పి ఈ రోజు రోడ్డును పడి మరి దాన్ని అవమానపరచడం కాదా అమరావతి రైతుని? మీరు ఎక్కడో రాయలసీమ వాళ్ళకి అవమానం జరిగింది అని అంటున్నారు, ఎలా జరిగింది సార్? ఇక్కడ మేము మా ప్రాణ మా తాతలు తండ్రులు సంపాదించిన పొలాలను రాజధానికి అడిగితే అది గవర్నమెంట్ అడిగితే ఇచ్చేస్తాను మేమే చంద్రబాబుకు, లేదంటే చంద్రబాబు గారికి కానీ లేదా తెలుగుదేశం పార్టీకో ఇవ్వలేదు సార్. అప్పుడు పటాలం వచ్చింది, అక్కడ ఎంఆర్ఓ కానించి కలెక్టర్ వరకు అందరూ వచ్చి ప్రతి గ్రామంలో మరి మీటింగులు పెట్టారు, మమ్మల్ని ఒప్పించారు, మీకు ఈ భవిష్యత్తు ఉండిద్దమ్మా, రాష్ట్రానికి రాజధాని లేదు అని అడిగితే
మరి మేము ఇచ్చాం కానీ ఆ రోజు ఎందుకు చెప్పలేదని మేము అడుగుతున్నాం వైసీపీ వారిని కానీ గవర్నమెంట్ కానీ మరి ప్రధాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాం. మరి మీరు ఇన్ని ఆలోచనలప్పుడు 1900 చెప్పారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇక్కడ విల్లు కట్టుకున్నాడు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు అని చెప్పాడా లేదా? మీడియాలో చూశారు, ఇది మేమే సొంత మాటలు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పారా లేదా ఒకసారి ఆలోచించుకోండి. రైతులకి మరి నేను వస్తే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ఇక్కడ? మరి గత ప్రభుత్వం ఒక్కర ఇటుక రాయి కూడా పెట్టలేదు, మా ప్రభుత్వం వస్తే అన్న యువకుడు బ్రహ్మాండంగా రాజధాని కట్టుకోవచ్చు అని చెప్పారా లేదా నేను అడుగుతున్నాను సార్. ఇంకా 2 సంవత్సరాలు అయినా అమరావతిని ముంచే ప్రయత్నంలోనే ఉన్నారు, కానీ అమరావతిని కాపాడుకోవడం మాకు తెలుసు సార్, ఎందుకంటే మాకు సిఆర్డిఏ చట్టం ఉంది. గత ప్రభుత్వం సిఆర్డిఏ రైతు కలిసి ఒక చట్టం ఏర్పాటు చేసుకున్నారు, ఆ చట్టాన్ని మీరు మార్చడానికి మీకు ఎలా హక్కు ఉందని కూడా మేము అడుగుతున్నాం సార్, ఎందుకంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చట్టాన్ని ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేస్తారని మేము అడుగుతున్నాం. మరి అసైన్డ్ రైతుల కోసం గత ప్రభుత్వంతో పోరాడి రైతులు తెచ్చుకున్న 41 జీవో, ఆ 41 జీవో లేకపోతే ఈ రోజు దళిత అసైన్డ్ రైతులు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ భూములు కొనే వాళ్ళు ఎవరని కూడా మేము అడుగుతున్నాం సార్. ఇవన్నీ కూడా ఓట్లు వేయించుకొని గెలిచిన ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి అవ్వగానే నేను 3 రాజధానులు చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోం సార్. మీరు ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు కాబట్టి వైసీపీ వారికి మోహన్ రెడ్డి గారికి నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి సార్, మీ దగ్గర ఎకరం గానీ అరెకరం గానీ మీరు ఊరక ఇవ్వగలరా? మేము ఒక్క పైసా కూడా తీసుకోకుండా గవర్నమెంట్ రాష్ట్రానికి రాజధాని లేదమ్మా అని అడిగితే, మా దగ్గరకు వచ్చి అనేక సార్లు అడిగితే మేము ఇచ్చాం, కానీ మేము వెళ్ళి మాకు రాజధాని పెట్టమని మేము అడగలేదు సార్. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే సరే మాకు అవమానం జరగలేదా సార్? మాకు బాలెంతలు పొత్తి కడుపులో బూట్లేసి తొక్కే సార్, అది అవమానం కాదా? మహిళా దినోత్సవం రోజు మహిళల్ని ఈడ్చుకెళ్లారు, బట్టలు ఇచ్చారు, అది మహిళకు అవమానం కాదా? ఒక్కసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. మేము ఒక్కటే రైట్ అమ్మా, రైట్ రైట్ కంటిన్యూ చేద్దాం, రైట్.